అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగిన గృహప్రవేశ వేడుక వీడియో షేర్ చేస్తానండి. సో మా మేనత్త కొడుకు కోడలు అన్నమాట, వాళ్ళు కడపలో ఉంటారు. వాళ్ళు ఈ మధ్య అంటే మొన్న డూప్లెక్స్ హౌస్ కట్టించారనమాట. మేము కూడా గృహప్రవేశానికి వెళ్ళాము హైదరాబాద్ నుంచి. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇల్లు అయితే. ఇంకా గృహప్రవేశం వేడుక అయితే ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగిందో అసలు నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అంత బాగా జరిగింది. ముందు రోజు మామూలుగా శనివారం గృహప్రవేశం అన్నమాట. మేమైతే గురువారం నైట్ బయలుదేరి శుక్రవారం మార్నింగ్ దిగాము కడపలో. సో వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా బంతిపూలు అవన్నీ ఉంటాయి కదా, పనులు చాలా ఉంటాయి ఇంకా గృహప్రవేశం అంటే. అవన్నీ మేము ఒక 30 కిలోల వరకు బంతిపూలు కట్టేసి అన్నీ ఇంటికి మొత్తం అలంకరించేసాము. ఇంకా సీరియల్ లైట్స్ ఇవన్నీ టెంట్ హౌస్ వాళ్ళు వచ్చి అలంకరిస్తారు కదా, సో అవన్నీ వాళ్ళు చేశారు. ఇంకా అక్క ఫ్రెండ్స్ మేము కలిసి బంతిపూలు కట్టడము, ఇంకా బయట కల్లా చెల్లి ముగ్గులు పెట్టేసి ఇక్కడ బయట చూడండి బయట కూడా అలంకరించేసాము. సాయంత్రం అంటే మొత్తం అంతా అలంకరణ అయిపోయేసరికి శుక్రవారం రాత్రి 11 అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళాము. సో అక్కడి నుంచి ఉన్న ఇల్లు కొంచెం దూరం ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్ల వరకు. ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేసేసి అన్నీ క్లీన్ చేసేసి ఇంకా రెడీగా పెట్టేసి వెళ్ళాము. ఇది వచ్చేసి హాల్. ఇటు పక్క స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పైన ఒక 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఇంకా కొంచెం కారిడారు అది ఉంటుంది. సో చాలా బాగుంది ఇల్లు అయితే, చాలా లేటెస్ట్ మోడల్గా ఉంది. ఇంకా పూజకి సంబంధించినవి దేవుడి ఫొటోస్ అవి కూడా తుడిచేసి బొట్లు పెట్టేసి వెళ్ళాము. క్లీన్గా అన్నీ తుడిచేసి పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం అన్నీ వెళ్ళామన్నమాట. ఎంతమంది చుట్టాలైతే ఎంతమంది చుట్టాలు వచ్చారో. సో మళ్ళీ ఇంకా మార్నింగ్ వచ్చాము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. 4 o'clock వచ్చేసి ఇక్కడ కొంచెం చిన్న చిన్నగా ఈ బంతిపూలు గులాబీ పూలు పెట్టేసి నేను డెకరేషన్ చేశాను. బయట గుమ్మం ముందు దీపాలు పెట్టామన్నమాట. ఇలా ఈ టీవీ ఇది ఉంటుంది కదా టేబుల్, టీవీ దగ్గర కూడా అలా పెట్టేశాను. ఇంకా ఇక్కడ పూజా మందిరం ముందు కూడా పెట్టేసి ముగ్గులు పెట్టేశాను, ఒక ముగ్గు వేసేసి. ఇంకా దేవుడి ఫొటోస్కి కూడా మంచిగా పువ్వులు అలంకరించేశాను. ఇలా పూజ మందిరం అంతా నేనే అలంకరించాను అన్నమాట. ఇటు సైడ్ ఉన్నది దుర్గమ్మ, కడపలో ఫేమస్ దుర్గమ్మ టెంపుల్ అని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో ఈ అక్కనే నాకు అమ్మ అమ్మ మహిమ అనేది చూపించిందనమాట. ఈ అక్కనే ఇంతకుముందు ఒకసారి హాలిడేస్కి వచ్చినప్పుడు రాహుకాల దీపాలు పెట్టుతూ ఉంటుంది అక్క. సో మేము కూడా పెట్టుకుందామనేసి అలా స్టార్ట్ చేసి అక్కనే ఈ మహిమ అమ్మలో ఉండే మాధుర్యం, అమ్మ ఆరాధనలో ఉండే మాధుర్యం ఏంటో నాకు తెలియజేసిందనమాట. సో ఇక్కడ కిచెన్ దగ్గర అన్నపూర్ణాదేవిని పెట్టాము. ఇక కొత్తిల్లు కాబట్టి కొత్త స్టవ్ కూడా ఓపెన్ చేసేసారు. విత్ అన్ని ఫర్నిషింగ్ అంతా బాగా నీట్గా చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం పూజా మందిరము. ఇక్కడ గృహప్రవేశం అనేసి కొత్తది కామాక్షి దీపం పెద్దది తీసుకుంది. అది ఎంత 7000 ఎంత పడిందంట, పెద్ద కామాక్షి దీపం ఒకటి తీసుకుంది. ఇటు సైడ్ ఉన్నది దుర్గా అమ్మవారు. ఇంకా దేవుడి ఫొటోస్ కూడా కొత్తిల్లు కాబట్టి అన్ని దేవుడి ఫొటోస్ తీసుకుంది. ఇంకా నేను చెప్పాను దుర్గమ్మ ఫోటో తీసుకెళ్ళాక పాత ఇంట్లో ఉన్నది సెంటిమెంట్ కదా అనేసి. సో ఆ ఫోటో ఒకటి తెచ్చేసుకుందనమాట, మిగిలినవన్నీ పారేనీటిలో కలపమని చెప్పేశాను. ఇలా పూజ అయితే ఫస్ట్ ఈ దేవుని మందిరంలో పూజ చేసేసాడు మా మామగారు. మామ అంటే మా మేనత్త కొడుకు అనమాట. వాళ్ళది మేనరికం అందుకనేసి మామ బావ బావ అనకుండా మామ అంటానే ఉంటాం అన్నమాట. సో ఇలా మా రిలేషన్స్ ఇలా ఉంటాయి. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు కూడా వచ్చారు. గోపూజ చేస్తారు కదా, గోపూజ కూడా చేపించారు. చాలా సాంప్రదాయబద్ధంగా జరిగింది వేడుక అయితే. ఈ స్టెప్స్కి ఇలా కట్టేశాము పువ్వులు. లైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట, ఓపెన్ ఏరియా బాగుంది, లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇంట్లోకి ఎప్పుడు గాలి వెలుతురు వస్తుంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది.
లేకపోతే ఎక్కువ బ్యాక్టీరియా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇది పైకి వచ్చిన తర్వాత ఇది హాల్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, తర్వాత అటు సైడ్ ఇంకా కారిడార్ కూడా ఉంటుంది. పెయింట్ చూడండి, ఇదంతా చేత్తోటే చేశారంట. పెయింట్ చాలా బాగా వేశారు పెయింట్ అయితే. డిజైన్ లీఫ్ డిజైన్, ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా. మమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపించు, మమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపించు అని అడిగారనమాట. వస్తారు చూడండి, లాస్ట్లో యాడ్ చేశాను వాళ్ళని కూడా. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ కలిసి. ఎవ్రీ ట్యూస్డే కూడా రాహుకాలు దీపాలు పెట్టడానికి దుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటారంట. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. చాలా బాగుంది ఫర్నిషింగ్, కానీ అన్నీ ఈయన దగ్గరుండి చేయించుకున్నారు. సో ఆయన సివిల్ కాంట్రాక్టర్ అనమాట, అంటే సివిల్ ఇంజనీరు. మామూలుగా ఇలా బిల్డింగ్స్ అవి కట్టి అమ్ముతూ ఉంటారు. సో అందుకనేసి వాళ్ళు కూడా ఒకటి కట్టించేసుకున్నారు. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి అన్ని వస్తువులు అయితే మాత్రం. ఇటు గ్రిల్ గేట్ కూడా చూడండి, అసలు ఎంత స్టాండర్డ్గా ఉందో. ఇది వచ్చేసి ఇటు పక్క కారిడార్ అన్నమాట. చక్కగా ఇలా ఒక ఉయ్యాల పెట్టుకుని ఇక్కడ హాయిగా ఊగుతూ ఉంటే ఈవినింగ్ టైం పాస్ చాలా బాగా ఉంటుంది. సో అవి వచ్చేసి మళ్ళీ పైకి స్టెప్స్. ఇక్కడ మా బాబాయి, మా మామ వాళ్ళు ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు, అంటే కుట్టినవన్నీ అన్ని తలుపులకి పెడుతున్నారు, పువ్వుల దండలు, మావిడాకులు అవన్నీ. ఇక ఉదయం పూజ మాత్రము గోపూజతో స్టార్ట్ అయింది. దేవుని మందిరంలో దీపారాధన చేసిన తర్వాత గోమాతని ఇంట్లోకి తీసుకొచ్చారన్నమాట. పండితులు అయితే 5 మంది వచ్చారు, పంతులు 5 మంది పంతులు వచ్చారు. అసలు ఎంత బాగా పూజ చేశారంటే చాలా బాగా చేశారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పూజ ఎంత బాగుందో కదా, చాలా కన్నుల పండుగ ఉంది అని మాట్లాడుకుంటున్నారు. సో అది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి అది కూడా పూజలో పెట్టారు. గోపూజ చేసిన తర్వాత గణపతి హోమము, ఇంకా ఏమేమో చేస్తుంటారు కదా, వాస్తు పూజ, గణపతి హోమం, ఇంకా వీళ్ళకి నరసింహస్వామి కులదేవత కాబట్టి ఇంకా ఏమో నరసింహస్వామి పూజలు కూడా చేశారు. తర్వాత ఒక శివలింగం ఒకటి తీసుకొచ్చారు, శివలింగానికి అభిషేకాలు అవి కూడా చేశారు. చాలా బాగా చేశారు పూజ అయితే. తర్వాత ఇప్పుడు వచ్చేసి గణపతి పూజ స్టార్ట్ చేస్తున్నారు. గణపతి పూజ చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు. ముందైతే గణపతి హోమం కంప్లీట్ చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతము 11కి అలా స్టార్ట్ చేశారు. పూజ అంతా అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 12:30 వరకు అయిపోయింది పూజ అయితే. కరెక్ట్గా అందరూ భోజనాల సమయానికి వచ్చే టైంకి పూజ కూడా ప్రశాంతంగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఇక గణపతి హోమము, నవగ్రహ పూజ, వాస్తు పూజ ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతము మొదలు పెట్టారు. సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టగానే ఇక చుట్టాలందరూ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత శివలింగం పెట్టేసి చక్కగా అభిషేకం కూడా చేశారు. చూడండి, ఇలా ఒక చెక్క పానవట్టం ఉంటుంది కదా, సో దాని మీద రాతి శివలింగం పెట్టేసి షోడశోపచార పూజ చేయించారు. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయి కదా, వ్రత కథలు 5 చదివిన తర్వాత ఇక అందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నారన్నమాట పంతులు గారు. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అసలు జనాలు అయితే పట్టట్లేదు, ఇల్లు మొత్తం చాలా వచ్చారు జనాలు, చుట్టాలందరూ వచ్చారు, అభిమానులు అన్నమాట అందరూ ఫ్యాన్స్. ఇలా ప్రతి ఒక్కరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ బాగా మొక్కుని మేము కూడా ఇలా వ్రతం చేసుకోవాలి, మేము కూడా ఇలాంటి మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి అనేసి మొక్కుకుంటారు కదా ప్రతి ఒక్కరు. ఎవరైనా కూడా అంతే కదా,
సో తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత ఇలా వడిబియ్యం పెట్టే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. పుట్టింటి వాళ్ళు పెడతారు కదా వడిబియ్యము, సో అలా పెట్టారనమాట. వ్రతం అంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇలా వడిబియ్యము పెట్టారు. ఇంకా తర్వాత ఎవరికి తోచిన గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, సో ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోజనాల కార్యక్రమము వీళ్ళే, అక్క వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మిస్ అయ్యారో ఏమో నాకైతే తెలీదు. సో ఇక్కడంతా కూర్చుని ఉన్నారు వాళ్ళు, ఒక చిన్న క్లిక్ తీద్దామనేసి వీళ్ళందరినీ తీశానన్నమాట. సో అయిపోయిన తర్వాత అందరూ ఇలా ఇక్కడ నిండా భోజనాలు చేసి ఈ కొత్త ఇంట్లో కూడా మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండండి అని చెప్పేసి అందరూ దీవించేసి బయలుదేరారు. సో ఇక మేము కూడా ఆ రోజు నైట్కి బయలుదేరేసి హైదరాబాద్ వచ్చేసామన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.